ఏంటంటే మన గంగ అయితే ఉండు కదా, గంగనైతే మా పెద్దకి అయితే మా మల్లుకి అయితే మెసేజ్ చేసిండు అనమాట. ఏంది ఎప్పుడు నీ బాగా, నువ్వు మా అక్కకి మెసేజ్ చేసినా? నీ అక్కకి నేను ఎందుకు మెసేజ్ చేస్తారా? నిన్న రాత్రి మెసేజ్ చేసాడా నీకు? నిన్న రాత్రి నేను చెప్తానా? రాత్రి ఏమో మెసేజ్ చేసింది తమ్ముని చెప్పకన్నావా? చెల్లె అన్నవాడు ఆ సర్రా పోని ఆమె నన్ను అన్నాను మనం గమ్మను అన్నాను. అరే ఫ్రెండ్ కదా, మేమిద్దరం ఫ్రెండ్స్ కదరా. చేయాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తా. బరాబర్ చెప్తున్నా, చెప్పు. అరే వద్దనా, ఒడ్లు కానా, నాకు బాగా అనిపిస్తున్నానా? వాళ్ళు ఇంకా పట్టుకోలేరా? ఫ్రెండ్ లెక్క ఇష్టం రా నేను. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతావు? ఏం చేసినాం రా? గలీజ్ ఏం లేదు మ్యాటర్. గంగు బబ్బు వాళ్ళకి మెసేజ్ చేస్తానని చెప్పి నాకు చెప్పింది నైట్. ఇది వెళ్ళి బబ్బుకి చెప్తే మస్తు. ఏంటంటే మన గంగ అయితే ఉండు కదా, గంగనైతే మా పెద్దకి అయితే మా మల్లుకి అయితే మెసేజ్ చేసిండు అనమాట. అరే చేసిండని చూసినా అంటే మనం పిలిచాడు. అరే అందుకే చూడలే కదా, ఇప్పుడు పిలిచి అడుగుదాము. చేసిన పిలుస్తా చేసిండని చెప్పి ఏమైతే అది పిలుస్తా ఏమంటారు అంటే అట్లా కాదు, చూసిండు ప్రూఫ్ ఉంది అంటే తీసుకొచ్చి గట్టిగా అడగచ్చు. అరే చేసినామంట కదా, మళ్ళీ అడుగుతా కదా, మరి దానికి ఇద్దరిని పిలిచి అడుగుతారు. ఇద్దరు పిల్లలు అడుగుతా అంటే ఇప్పుడు వీడియో ఎందుకు రా? మళ్ళా వీడియో నిజం తెలిసినాకే చేయాలరా, తెలుసుకుందాం అనుకో తెలుస్తున్నా. అది అట్లా చెప్పుకో, తప్పు చేసిండు అన్నట్టు సపోర్ట్ చేస్తున్నా. సపోర్ట్ కాదరా, సపోర్ట్ చేస్తున్నా మెసేజ్. మనోడే కదరా, తప్పు తెలిసినా. హలో హలో, నువ్వు ఒకసారి బాబు గారు మాట్లాడతావు. హలో, ఎడునా ఇంటి కాడనా? తెలుస్తున్నా ఏ జరా అన్ని. ఒకసారి ఏమనుకోకపోతే ఇక్కడికి రావా ల్యాండ్స్కేప్ కాడికి? ఏం లేదురా. లే, ఇక్కడికి రా నువ్వు ఫస్ట్, ఇక్కడికి రా నేను చెప్తా. రా నువ్వు వస్తేనే నేను చెప్తాను. రా నువ్వు మళ్ళీ తెప్ప మళ్ళీ తెప్ప నువ్వు ఊకిన కొద్ది ఎక్కువ చాలా ఎక్కువైపోతుంది ఇంటి రోజు. A few minutes later. వచ్చిండ్రా మళ్ళీ పక్కన ఏమో తెలిసిందా? తెలిసినా నువ్వు రాత్రి పూట ఏం చేస్తున్నావు?
నేనేం చేస్తాను, ఏం ప్లాన్ వేసి ఎప్పుడు ఫస్ట్ ఏం ప్లాన్ కాదు. వస్తారు వచ్చేటోళ్ళు కూడా వస్తారు, వచ్చినాకనే తెలుస్తుంది. జర్రాగు తెలిసిపోయిందా? ఏమైంది? నువ్వేం చేసినావు నీకు తెలియదా? అని అడుగుతున్నావు. ఏమైందా? నేనేం చేసినా? రాత్రి ఏం చేసినా? వర్క్ మెసేజ్ చేసినా? ఎవరు చేయలేదు వండుకున్నా. ఈ చిట్టి కానీ చాలా తక్కువ అంచనా వేసావురా. ఎవరికి వేయలేరా? నేను చేయలేరా? ఒట్టు ఏందిరా ఒట్టు వేసినారా? చేయలేరా? చేయలేరా? రాని వాళ్ళు వచ్చినాక మాట్లాడతా. కెమెరా కెమెరా పెట్టి సరే. నీ ఫోన్ నీ ఫోన్ నా ఫోన్ ఎందుకు ఇస్తాను? ఇంకా ఏమైందిరా? ఏంది చెప్పు నీ బాగా. నువ్వు మా అక్కకి మెసేజ్ చేస్తా? నీ అక్కకి నేను ఎందుకు మెసేజ్ చేస్తారా? తిన్నవా అని చేసినట్టున్నారా? దానికి వస్తావానా? అరే తిన్నవా అని చేసినారా? తిన్నావా చెల్లెనా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈడేది సరే అంటే తీరా తర్వాత ముంగడ చెట్టు మాట్లాడిరా బయ్య. తెలిసింది తెలిసింది ఆమెను పిలిచి మాట్లాడరా? మళ్ళా మాట్లాడు. వీళ్ళు కుండా బాబు నిన్న రాత్రి మెసేజ్ చేశాడా నీకు? నిన్న రాత్రి ఏంది మెసేజ్ చేయలే? నేను ఎప్పుడు నిన్న రాత్రి చెయ్యలేరా? నువ్వే అన్ని ఆ మంది మాటలు విని ఆ పాప ఆమె చెయ్యలేరా? అడుగు చెయ్యలేరా? అది చెప్పురా చెయ్యలే. ఏం ఒప్పుకోండి, ఇందాక తిన్నావా అని చేసిన చెప్పి. అది కాదురా ఆయన, మీ మమ్మీకి చేసిన తిన్నావా అంటే. మా మమ్మీకి ఎందుకు చేస్తావు? అరే తిన్నావా అంటే తిన్నావా అంటే ఎందుకు? మా మమ్మీ తినకపోతే ఎందుకు? సమాధానం చెప్పు. ఏమైంది? నువ్వన్నీ బీపీ పెరుగుతున్నా నీకు. వీడు ఏం కాలే, నువ్వే మొత్తం ఏం కాలే. ఇంటికోమన్నారా గీడికెందుకు? సరే వదిలేసుకోరా బాయ్, నేనేం చేయాలా నీకు? ఎందుకు సరే రా బాయ్, సారీ. నువ్వు పోతారా బాయ్? పోతున్నా బాయ్. మళ్ళీ బాయ్ పో. మళ్ళా ఫోన్ లేపడరా బాయ్, మాట్లాడు. నేను మెసేజ్ చేసిన ఏం చేయలేరా బాబు? అంతమంది మధ్యలో ఎందుకు రా వీడియో పెట్టి? అవసరమా? పోజ్ చేసేస్తానా? అరే నేను చెయ్యలేరా బాబు? చెప్పా చెయ్యలేరా? ఎంత పాపం పోజ్ చేస్తారా? అరా పాపని చేసిండు. చేసిండు అంటే స్టార్టింగ్ చెప్పదని చెప్పినా? నేను చెప్తాను అట్లా. నేను చెప్తానా? చెప్పొద్దని చెప్పినట్టేదిరా నాయన. చెప్పదంటే ఆయనకనే ఎక్కువనే కదా? ఏం కదా ఎక్కువ, అందుకు ఇప్పుడు చెప్పిన కదా. మరి ఎందుకు స్టార్టింగ్ ఎందుకు చెప్పాలే? ఆ ఇంటి తనను బెదిరిస్తున్నాడు. నాకు బెదిరేపు అవుతుంది. ఒక మాట చెప్పు, ఈడాని కాదు నాకు బెదిరేపు అవుతుంది. చెప్పు రాత్రి ఏమో మెసేజ్ చేసింది తమ్మని చెప్పకన్నావా? ఏమని మెసేజ్ చేసినా చెప్పి, తిన్నావా అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. అందు ఎందుకు మెసేజ్ చేసి చెప్పాను నాకు? ఫ్లెట్టింగ్ చేస్తున్నా.
ఎందుకు చేసినావు అన్లా అంత మెసేజ్ లో కూడా మీ తమ్ముడికి ఏం చెప్పొద్దు అని చెప్పిండు. చెప్పకంటే చెప్పవు నువ్వు నువ్వు రాత్రి నాతో నా పక్కన నుంచే నన్ను మోసం చేసిన మోసం చేయలేదు చెప్పదని చెప్పలేదు. రాత్రి ఏం మాట్లాడనా? రాత్రి అయితే పూజ కలిపిండి, ఇప్పుడు ఏమన్నా చెయ్యని అసలు చెయ్యని ఇగో రా బాయ్, నువ్వు సీది మేము చెల్లె అన్నావు సర్రా పోనీ ఆమె నన్ను అన్నా అనమాట గమ్మను అన్నాను. అరే ఫ్రెండ్ మొగ్గం చూస్తున్నావు రా, అట్లా ఉండదు రా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లెక్కనే ఉండాలి రా, అట్లా అన్న తమ్ముడు అంటే కలిగి ఉండాలి. మళ్ళీ నేను ఫ్రెండ్ ఫ్రెండ్ లెక్కనే చూస్తున్నా, నేను ఫ్రెండ్ లెక్కనే ఉన్నా రా, నేను ఫ్రెండ్ అన్న నేను కలిపా కలుతలే ఆ మనది కూడా రా నాయన అట్లానే పిలుస్తాను నేను మన అన్నా నిన్ను చెప్పురా బాబు, ఇగో ఇదన్నీ బాధలు పెట్టుకోకు, మళ్ళు చెప్పే ఆయనకి పంపించాయి ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్పు, నువ్వు మెసేజ్ చేసినావు నాకు. సరే పోరా వెళ్ళిపో వెళ్ళిపోరా, ఏముందిరా చెప్పు మీద. అన్నానికి ఎందుకు కొడుతున్నావు? ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తా, చేసుకో. వాట్సాప్ నీ దగ్గర నుంచి ఫోన్ పెంచుకుంటాం, ఫోన్ ఫోన్ కొనిరా బాయ్, సిమ్ సిమ్ పక్కనే ఉంటా, ఫోన్ ఇస్తే చాలు పక్కనే ఉంటా, చదువుకోవాలి మరి ఎక్కువ తక్కువ. గుట్టా నీ సాటుందిరా మంచిగా చదువుకున్నా పోతున్నాయమ్రా ఊకే పోతేరా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా ఏం చేస్తలేరా అడుగు? ఏం చేస్తలేవు బాబు, వీడు పంపిణీ నాకేం అర్థమైంది అంటే నా చెవులు పువ్వు పెడుతుంది మీరు అందరు కలిసి, మీ ఇద్దరు కలిసి మీరు ఎంత పెద్ద పిచ్చర్ అంటే నాకు ఇప్పుడే అర్థమైంది. ఇక ఫోన్ ఇలా ఫ్రెండ్స్ అంట కదా చాటింగ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తిన్నా ఏమడినా గమ్ము తిన్నావా అని అడిగి తిన్నావా అని నేను అడగాల మళ్ళీ ఇంకోసారి అడగా మళ్ళీ చాలా ఆగురానా ఆగురా మళ్ళీ ఇంకేమనాలి రా, నిమిత్తం చేసినప్పుడు ఏం లేదా లేదా నిమిత్తం చేసినప్పుడు ఏం లేదా అంటే అది అడుగురా గలీజ్ చేసిన నువ్వు ఆగరా, నేను గలీజ్ చేసిన.
ఫైనల్ గా మీరు మీరు మంచిది మస్తు మంచోడు ఆయన మంచోడని చెప్పట్లే నేను. అరే అట్లా కాదురా మేమిద్దరం ఫ్రెండ్స్. చెప్పు బుచికన్నా చెప్పు బుచికన్నా చెప్పు వదిలే మనం ఎందుకు ఇట్లా టాస్క్ చేస్తున్నా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? అరే మాట్లాడతాం రా భయ మళ్ళా ఏమైందిరా మాట్లాడితే తప్పేముందిరా నువ్వు ఎప్పుడు రాయ వాళ్ళు ఎవరు తెలియకుండా చాట్ చేసుకునే రోజు తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నారా నించోబెట్టి. మళ్ళా నువ్వు అడ్డు తీసుకొని ఇళ్ళని తీసుకొని మాతో ఇల్లు మాట్లాడుతురు. ఏందిరా నీ బాధ ఏంది? మళ్ళీ ఏంది మళ్ళా చెప్పానికి సంబ్లాంచి పంపి ఇంటికి చేసుకుంటే మధ్యాహ్నం నాకేం లేదు లైట్ తీసుకుంటాం నువ్వే దాన్ని పిలిచినావు కదా. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తా. కళ్ళు తిరుగుతున్నా నాకు ముందు హెల్త్ బాగాలేదు. నీకేమైతుంది అంటే అయితే నేను దామల్లు ఇంటి పోనీ వదిలేస్తా అలా అట్లా చేసాడు నడు ఇక అన్ని పట్టించుకోక అయితే ఉంటాడు. హలో ఎందుకు కొడుతున్నావు కొడుతావు ఏం చేసినా గల్లీ చేసిన అరే ఇగో నువ్వు ఏమన్నా కారా పోయి చేయి గిల్లి లేపకు చాలా చేయి లేపకు. సరే 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 ఓ సరే నాతో వద్దురా మేకతో మాట్లాడుకోపో నీతోనే మాట్లాడతాను. ఏందిరా ఏమన్నారా నేను చేస్తాను నువ్వే అరే నేను మన గలీజ్ అన్నానా ఇంటిమే మాట్లాడదాం రా బాయ్ ఎంత ఎందుకు చేస్తున్నావు స్టోరీ కావాలనే చేస్తున్నాడు పెద్దగా కావాలని చేస్తున్నాడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు రా. అరే
ఏమైనా అంతగానం విషయం చేస్తున్నావు దీని. ఇవి అంత ఇప్పుడు ఇది అంతా కట్టుకొని వీడియో తీసామని తెచ్చు. వీడియో పెడతాను. ఆడే పెడతా అంటుండు వీడియో. ఏ పిచ్చి పిచ్చి లెక్క లేకుండా పెడతాం. బరాబర్ పెడతాం. పెడతాం. అరే నడువు రాదు మళ్ళీ. నువ్వు కూడా ఎందుకు అంతగానము నడువు రాదు మళ్ళు. నువ్వు చెప్తా పోతుంది చూసినావా. నువ్వు చెప్పేది వద్దురాబాయి. వీడియో చెప్తా నేను డౌట్ పడతాను. నిన్ను అరే ఫ్రెండ్ కదా బాబు. అరే నువ్వు ఓ పిలువ వెళ్ళిపోతాను అన్నా నిలువ వెళ్ళిపోతావు వాళ్ళు. ఇవి నువ్వు చెల్లని విలువ ఎందుకు పిలుస్తానే. నువ్వు ఆమెతో కంపేర్ నీకు ఇస్తున్నావు. అంటే నీకు ఏమైనా లవరా? ఫ్రెండే కదా లవరా గారు సకమాల. నాకు ఫ్రెండే మరి. ఫ్రెండే రా నువ్వు ఇజ్జత్ తీసుకుంటున్నావు. నువ్వు నువ్వే అనమాట్రా బాయ్ అన్న అనమాట. అంతేరా అవ్వరాని అంతేరా. చెప్పండి అన్నది నువ్వు అంటావు అన్నది. అన్నాడు ఒకసారి అన్నది అన్న అన్నది 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 ఒకటే మెసేజ్ చేసిన తిన్నవా అని చేసిన నేను దానికి అగ్రీ. తిన్నవా అని ఎందుకు చేస్తా? అడుగుతాం పెట్టటం ఉన్నాం కదా ఇంట్లో. నువ్వు ఎందుకు అడుగుతావు? సరే రాబోయ్ దానికి నేను మన గలీజ్ చేసి ఆమెని చెప్తా. ఆమె నోడుతో నేను మన గలీజ్ చేసిన ఆడ చూసి చెప్పు. పులిహోర అన్నావు అగో అదే అంతే మంచిగా నీకు పులిహోర మంచిగా కలిపి పులిహోర మంచి గలీజ్ ఉంటాయి రెండు ఉంటాయా? అంటే అమ్మా చెప్పమ్మా తల్లి నువ్వు నమ్ముడాపి అలా ఏమనుకుంటారు? ఏమో అనుకుంటారా? మీరు ఏమో చేస్తారు? మమ్మీ చెప్తాను మమ్మీ చెప్తా. అరే ఏం గలీజ్ లేదు రాడా నువ్వే వేస్ట్ అనుకున్నావు. మళ్ళీ చెప్పు మళ్ళీ నువ్వు వేస్ట్ కానీ మళ్ళా చెప్పు మళ్ళీ గలీజ్ అనుకుంటున్నావు మనకి. అరే నువ్వు ఉంటున్నావు కదా అయ్యేది మొత్తం. అరే బాబు.